హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే చంద్రయాన్ 3 ఇస్రో ఇప్పటి వరకు మనకి ఇచ్చిన సమాచారం ప్రకారం అది చాలా సక్సెస్ఫుల్ గానే నడుస్తుందని చెప్పాలి. అయితే రేపు ల్యాండ్ అవబోతున్న విషయాలు కూడా ఇస్రో వెల్లడించింది. అయితే ఇదే క్రమంలోనూ రష్యా నుంచి కూడా లోనా, సో వాళ్ళు కూడా ఒక లోనాని పంపించారు. సో అది ఫెయిల్ అయింది. సో అది ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్. సార్ నమస్తే. సార్, అంటే ఫస్ట్ మనం చంద్రయాన్ 3 పంపించిన తర్వాత వాళ్ళు లోనాని పంపించారు సార్, మనకన్నా వేగంగా అది వెళ్ళింది. సో ల్యాండ్ అయ్యే క్రమంలో అది ఫెయిల్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. లోనా 25th ఆఫ్టర్ 50 ఇయర్స్, 50 ఏళ్ళ తర్వాత రష్యా వాళ్ళు పంపించాలి. రోస్ కాస్మోస్ అంటారు వాళ్ళ స్పేస్ సంస్థని. ఓకే, ఆ రోస్ కాస్మోస్ తరఫున పంపించారనమాట. నిజానికి వాళ్ళు ఆగస్ట్ 10th చేశారు, అంటే చాలా వేగంగా వెళ్ళి అది రీచ్ అయింది. చంద్రుడి ఆ లోనార్ సర్ఫేస్ దగ్గరికి వెళ్ళింది, ఉపరితలం దగ్గరికి వెళ్ళింది. అయితే ఆ నెక్స్ట్ స్టేజ్ అంటే రేపు అది ల్యాండ్ అవ్వాలి. యాక్చువల్గా మన చంద్రయాన్ 2019లో ఎలా అయితే క్రాష్ అయిందో అలాగే ఇది కూడా క్రాష్ అయింది. అయితే దీని క్రాష్ అవ్వడానికి కారణాలు ఏంది అని అనుకున్నప్పుడు ఇప్పుడు రోస్ కాస్మోస్ సంస్థ కొన్ని విషయాలు చెప్పింది. అంటే ప్రధాన కారణం అయితే ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు, ఎందుకు క్రాష్ అయిందనేది తెలియదు, ఇంకా పరిశోధిస్తున్నాం అని చెప్పింది. బట్ ఏ పాజిబుల్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అని మాత్రమే చెప్పింది అనమాట. పాజిబుల్ రీజన్స్లో ఒకటి వచ్చి టెక్నికల్ మాల్ ఫంక్షన్. టెక్నికల్ మాల్ ఫంక్షన్లో ఇటు సాఫ్ట్వేర్ కానీ ఇటు హార్డ్వేర్లో కానీ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు. మంది కూడా 2009లో మన చంద్రయాన్ 2లో కూడా అప్పుడు బోత్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇటు సాఫ్ట్వేర్ గ్లిచెస్ వచ్చాయి, ఇటు హార్డ్వేర్ కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నమాట. అందుకనే అది అక్కడ క్రాష్ అయిపోయింది, సాఫ్ట్ ల్యాండింగ్ అనేది జరగలేదు. సో దీనికి కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. రెండవది హ్యూమన్ ఎర్రర్. హ్యూమన్ ఎర్రర్లో అంటే పసిగట్టలేకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనది చంద్రయాన్ 2 చేసినప్పుడు ఏంటంటే సక్సెస్ మోడల్ని సక్సెస్ బేస్డ్ మోడల్ అంటారు. అంటే రెండు మోడల్స్ ఉంటాయి, సక్సెస్ బేస్డ్ మోడల్ అండ్ ఫెయిల్యూర్ బేస్డ్ మోడల్. సక్సెస్ బేస్డ్ మోడల్లో ప్రధానంగా ఏమంటే సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలనేది ఆలోచిస్తారు ఎక్కువగా. ఎటువంటి కండిషన్లో ఫెయిల్ అవ్వచ్చు, ఆ ఫెయిల్ అవ్వడాన్ని ముందే ఎట్లా ఊహించి దాన్ని అవాయిడ్ చేయాలి అనేది ఫెయిల్యూర్ బేస్డ్ మోడల్. మంది ఇంతకుముందు సక్సెస్ బేస్డ్ మోడల్లో పంపించాం, అట్లాగే వీళ్ళు కూడా అదే మోడల్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అందువల్ల హ్యూమన్ ఎర్రర్ కూడా దీంట్లో స్కోప్ ఉందని వాళ్ళ సంస్థ తెలియజేస్తుంది అనమాట. ఇక మూడోది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఉన్నట్టుగా అట్మాస్ఫియర్ చంద్రుడి దగ్గర ఉండదు, అందుకని అక్కడ ఏంటంటే ఏది వచ్చినా ఢీకొనడం అనేది జరుగుతుంది. ఆ సాఫ్ట్ ల్యాండింగ్ వెరీ వెరీ డిఫికల్ట్ అక్కడ. సో ఎందుకంటే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం అనమాట. సో ఆ ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకొని ఆ ఎన్విరాన్మెంట్కి తగినట్టుగా చేయడానికి ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఎందుకంటే మనం ఎక్కడంటే మన కంట్రోల్లో ఉంటుంది, దూరం ఎక్కడి నుంచో చేయాలి. సో అందుకని అది ఒక ప్రయోగంగా ఆ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సో వీటిలో ఈ మూడు నేను చెప్పిన ఇప్పుడు ఈ మూడు కూడా కారణాలు అవ్వచ్చు ఎంత కొంత. సో ఈ మూడింటిని ఎలా డీల్ చేయాలనేది ఇప్పుడు దీని నుంచి వాళ్ళు స్టడీ చేస్తున్నారు ఆల్రెడీ. అయితే దీని పట్ల మన వాళ్ళు కొంతమంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అది ఫెయిల్ అయితే, కొంతమంది బాధ కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆనందాన్ని వ్యక్తం చేయకూడదు, ఎందుకంటే ఆ రష్యానే కాదు, రష్యా మనకు మిత్ర దేశం కాబట్టి మనం దాన్ని ప్రోత్సహించాలనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మిత్ర దేశమైనా శత్రు దేశమైనా అది ఒక మానవాళికి పనికొచ్చే ప్రయోగం అది. అవును సార్. కాబట్టి ఎవరు చేసినా కూడా దాన్ని మెచ్చుకోవాలి తప్ప అది ఒక అటెంప్ట్. రెండోది ఫెయిల్యూర్ అనేది మనం అక్కడ ల్యాండ్ అయితేనే సక్సెస్ అయినట్టు కాదు, పంపి అక్కడ వరకు వెళ్ళడం కూడా సక్సెస్ అయ్యి, ఎందుకంటే దాని నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకుంటాం. ఇప్పటివరకు ఏంటంటే సౌత్ పోల్కి ఏ దేశం కూడా పంపించలేకపోయింది అక్కడ. ఆ సౌత్ పోల్ అనేది వెరీ డిఫికల్ట్ టెరైన్ అని చెప్తున్నారు, అందువల్ల కూడా ఫెయిల్ అవుతా వచ్చాయి. సో ఖచ్చితంగా రష్యాని అభినందించాలి, ఇంత వేగంగా అక్కడికి పోగలిగింది, లోనార్ కక్ష వరకు వెళ్ళింది, అక్కడ ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్యూర్ని వాళ్ళు స్టడీ చేస్తారు, మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక మంది తీసుకున్నప్పుడు మామూలుగా అయితే రేపు ఈవినింగ్ 5:40 మామూలుగా షెడ్యూల్ అది, కానీ ఇప్పుడు ఆ షెడ్యూల్ని కొద్దిగా పోస్ట్పోన్ చేశారు. 6:04 రేపు ల్యాండ్
అయ్యే విధంగా ప్లాన్ చేస్తుంటారు. దాని స్పీడ్ బట్టి అక్కడ అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి దాన్ని అలా సెట్ చేశారు. సో రేపు లైవ్ ఉంటుంది యూట్యూబ్లో కానీ మిగతా ఛానల్స్లో కూడా లైవ్ వస్తుంది రేపు. సో మరి చూడాలి, ఎందుకంటే మన దేశం మొత్తమే కాకుండా ప్రపంచం అంతా కూడా చూస్తుంది. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ముఖ్యంగా అక్కడ ఐస్ వాటర్, వాటర్ ఐస్ అంటారు, వాటర్ ఐస్ ఉందా అనేది ప్రధానంగా కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది దాదాపు ఒక 1 ఇయర్ వరకు ఉండే మిషను. ఈ ఈ ఐస్ వాటర్ కానీ ఉంటే అక్కడ చాలా రకాల, రేపు పొద్దున మనం అక్కడికి వెళ్ళడానికి, అక్కడ కాలనీస్ ఏర్పాటు చేయడానికి అన్నిటికి కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్నమాట. అందుకని ఇది వెరీ ఇంపార్టెంట్ మిషను. సో మన సైంటిస్టులు అయితే రష్యా లోనార్ 25th ఇదైతే ఏదవుతుందో అది ఫెయిల్ అయినాక మన వాళ్ళు ఇంకా జాగ్రత్తగా స్టడీ చేశారు. ఎందుకంటే మన వాళ్ళ మీద ప్రెజర్ పెరుగుతుంది ఇప్పుడు, అందరూ కూడా మరి మంది చంద్రయాన్ 3 అవుతుందా, ఎందుకంటే రష్యా కూడా బాగా స్పేస్లో ఎప్పటి నుంచో టాప్ 4లో ఒకటిగా ఉంది. అమెరికా, రష్యా, చైనా, ఇండియా అన్నమాట 3 మనకి ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించి ఈ 4ని చెప్పుకోవచ్చు. సో రష్యా కూడా బలమైందే ఈ రకంగా చూసుకున్నప్పుడు. మరి అది ఫెయిల్ అయినప్పుడు మంది అవుతుందా అన్న ప్రెజర్ అయితే సైంటిస్టుల మీద ఉంది. కానీ సైంటిస్టులు వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఖచ్చితంగా మంది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తీసుకున్నప్పుడు కరెక్ట్గా వెళ్తుంది. మొన్న 15th కూడా లోనార్ సర్ఫేస్ని ఫోటో తీసి పంపింది. అది ఇప్పటివరకు ఇక్కడ ఈ సౌత్ పోల్ దగ్గర ఉండే లోనార్ సర్ఫేస్ని ఫోటోలు తీయలేదు మనం. సో ఈ యాంగిల్లో అది కూడా సక్సెస్ అయినట్లకి ఇప్పటివరకైతే. సో అనుకున్నట్టు కరెక్ట్గా ఉంది, కొద్దిగా కొన్ని నిమిషాలు మాత్రమే డిఫరెన్స్ వచ్చింది తప్ప ఇంకా అదర్వైజ్ ఏం లేదు. రెండోది ఈసారి ఏం జాగ్రత్తలు తీసుకున్నారంటే అక్కడ ల్యాండ్ అయ్యే ఏరియాని కూడా పెంచారు. ఒకవేళ అనుకున్నట్టు కరెక్ట్గా అక్కడ లేకపోయినా కొద్దిగా ఒక 150 అడుగులు కూడా దూరం పోగలదు. దానికి తగిన ఇంధనం కూడా వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువే ఇంధనం, అంటే తక్కువే ఖర్చు అయింది ఇప్పటికి. సో ఇంధనం కూడా బాగానే ఉంది. ఖచ్చితంగా ఈసారి సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది, సక్సెస్ అవుతుందనే నమ్ముతున్నారు. మన విక్రమ్ ల్యాండర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ల్యాండ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏ స్టెప్లో కూడా ఏ రకమైన ప్రాబ్లం కూడా రాలేదు. సో అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇదిగానైతే మాత్రం ప్రపంచవ్యాప్తంగా మన దేశం ఒక సుస్థిర స్థానాన్ని నిలబెట్టుకుంటుంది స్పేస్ రీసెర్చ్ దీంట్లో. అంటే ఫస్ట్ మనం చంద్రయాన్ 3 పంపించిన తర్వాత వాళ్ళు లోనాన్ పంపించారు సార్, మనకన్నా వేగంగా అది వెళ్ళింది. సో ల్యాండ్ అయ్యే క్రమంలో అది ఫెయిల్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. లోనా 25th ఆఫ్టర్ 50 ఇయర్స్, 50 ఏళ్ళ తర్వాత రష్యా వాళ్ళు పంపించాలి. రోస్ కాస్మోస్ అంటారు వాళ్ళ స్పేస్ సంస్థని. ఓకే, ఆ రోస్ కాస్మోస్ తరఫున పంపించారనమాట. నిజానికి వాళ్ళు ఆగస్ట్ 10th చేశారు, అంటే చాలా వేగంగా వెళ్ళి అది రీచ్ అయింది. చంద్రుడి ఆ లోనార్ సర్ఫేస్ దగ్గరికి వెళ్ళింది, ఉపరితలం దగ్గరికి వెళ్ళింది. అయితే నెక్స్ట్ స్టేజ్ అంటే రేపు అది ల్యాండ్ అవ్వాలి. యాక్చువల్గా మన చంద్రయాన్ 2019లో ఎలా అయితే క్రాష్ అయిందో అలాగే ఇది కూడా క్రాష్ అయింది. అయితే దీని క్రాష్ అవ్వడానికి కారణాలు ఏంది అని అనుకున్నప్పుడు ఇప్పుడు రోస్ కాస్మోస్ సంస్థ కొన్ని విషయాలు చెప్పింది. అంటే ప్రధాన కారణం అయితే ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు, ఎందుకు క్రాష్ అయిందనేది తెలియదు, ఇంకా పరిశోధిస్తున్నామని చెప్పింది. బట్ ఏ పాజిబుల్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అని మాత్రమే చెప్పింది అన్నమాట. పాజిబుల్ రీజన్స్లో ఒకటి వచ్చి టెక్నికల్ మాల్ ఫంక్షన్. టెక్నికల్ మాల్ ఫంక్షన్లో ఇటు సాఫ్ట్వేర్ కానీ ఇటు హార్డ్వేర్లో కానీ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు. మంది కూడా 2009లో మన చంద్రయాన్ 2లో కూడా అప్పుడు బోత్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇటు సాఫ్ట్వేర్ గ్లిచెస్ వచ్చాయి, ఇటు హార్డ్వేర్ కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నమాట. అందుకనే అది అక్కడ క్రాష్ అయిపోయింది, సాఫ్ట్ ల్యాండింగ్ అనేది జరగలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.